నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అంత ఉత్సాహం చూపించారు, అంత అభిమానం చూపించారు. దీనికి పేరు పేరున ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు, శుభాభినందనలు. వేదిక పైన సహకార మంత్రివర్గ సభ్యులు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, స్థానిక సంస్థల యొక్క అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అధికార యంత్రాంగం, వ్యవసాయ శాఖ సీనియర్ అధికారులు, అదే మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పత్రికా విలేకరులు అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చరిత్ర, ఎందుకంటే రైతు కళ్ళల్లో వెలుగు చూడాలి, ఆనందాన్ని చూడాలి, మీ కష్టాలు పూర్తిగా తీర్చాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం రుణ విముక్తి కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. అది కూడా ప్రకాశం జిల్లాలో ఈరోజు రెండో విడత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఒకసారి ప్రకాశం జిల్లాలో ఉండే ప్రజానీకమే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజు పాదయాత్రలో 2811 కిలోమీటర్లు నడిచాను, 208 రోజులు తిరిగాను. ఇప్పటికి కూడా తీపి జ్ఞాపకంగా నా కాలేజీ ఆ రోజు మెడికల్ బట్టి ఇప్పటికి కూడా నింపప్పుడప్పుడు వస్తుంది. కానీ ఆ రోజు నేను చేసిన పాదయాత్ర రైతాంగం కోసం, అరకు బలహీన వర్గాల కోసం మీ సమస్యలు తెలుసుకోవడానికి చేశాను. అదే మరిగా అనునిత్యం ఆ రోజు నాకు ఎదురైన సంఘటన చూస్తే చాలా గ్రామాలు తిరిగాను, అందరినీ కలిశాను, దగ్గర మీ సమస్యలు చూశాను. అందుకే ఇప్పటికి కూడా నా బాధ్యత నాకు గుర్తొస్తుంది. ఆ రోజు నేను అనంతపూర్లో ప్రారంభమై రైతుల ఇబ్బందులు చూసిన తర్వాత నేను దాగున గుంతకాలకు వస్తాననిపించింది. ఇది చాలా భయంకరమైన సమస్య. రైతులకు అప్పు అనేది కృంగ తీస్తా ఉంది, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తా ఉంది. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి ఏ విధంగా సరే పరిష్కారం చేయాలనే ఉద్దేశంతోనే రైతు రెండవ వృత్తి ఆ రోజు అనౌన్స్ చేశాను. ఆ తర్వాత మీరు ఒక్కసారి ఆలోచిస్తే అనేక డెవలప్మెంట్ జరిగాయి, రాష్ట్రం విడిపోయింది. నేనే హైదరాబాద్ని అభివృద్ధి చేశాను, ఈరోజు హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టాం. ఈరోజు హైదరాబాద్లో ఏ అభివృద్ధి ఉందంటే అది ఆ రోజు నేను చూపించిన చొరవ తప్ప, తెలుగుదేశం పార్టీ చేసిన ప్రగతి తప్ప ఇంకోటి కాదు. అదే మరిగా ఒక్కొక్కసారి బాధ, ఆంధ్రప్రదేశ్లో ఉండే రైతాంగం కానీ ప్రజలకు కానీ అనేక ఇబ్బందులు వచ్చాయి. ఒకప్పుడు స్వాతంత్రం వస్తామే, స్వాతంత్రం కట్టే ముందు మనం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండడం, అందరూ చెన్నైకి పోయి అక్కడి నుంచి మెడ్రాస్లోనే వ్యాపారాలు కానీ అప్పుడు రాజధాని. ఆ తర్వాత మీరు చూస్తే పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు ఆందోళన చేయడం, ప్రాణాలు అర్పించడం, తెలుగు మాట్లాడే వారికి ఒక రాష్ట్రం కావాలని ఆ రోజు వారు త్యాగం చేసి కట్టుబట్టలతో అప్పు కూడా అవ్వలేదు కానీ కొత్తగా స్వాతంత్రం వచ్చింది కాబట్టి కట్టుబట్టలతో కర్నూలుకు వచ్చాం. కర్నూలుకు వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు మన వాళ్ళందరూ ఆలోచించారు. అటు హైదరాబాద్లో ఉండే తెలుగు వాళ్ళు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే తెలుగు వాళ్ళు ఆలోచించి తెలుగు జాతికి ఒక రాష్ట్రం ఉండాలని ఆ రోజు మన అడుగుతున్న ఆలోచించి ఒక రాష్ట్రం కోసం పోరాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. 60 సంవత్సరాలు అందరూ కూడా హైదరాబాద్కి వచ్చారు, కష్టపడ్డారు, శ్రమ కోర్చారు, పెట్టుబడులు పెట్టారు, హైదరాబాద్ అభివృద్ధి చేసి ఇప్పుడు మళ్ళీ మనం తిరిగి అమరావతికి వచ్చాం. ఈసారి ఒక పక్క ఆదాయం లేదు కానీ అప్పులు మాత్రం నెత్తిన పెట్టుకుని మన కష్టం హైదరాబాద్ వదిలిపెట్టి మళ్ళీ మనందరం కూడా అమరావతికి వచ్చే పరిస్థితి వచ్చింది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రం విడిపోయినప్పుడు మనకుండే ఇబ్బందులు చూస్తే ఆ సంవత్సరం 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్,
అంతేకాకుండా 58% జనాభా ఉండే మనకు వచ్చే ఆదాయం 47%, 42% కంటే తక్కువ జనాభా ఉండే తెలంగాణకి 53% ఆదాయం. ఎప్పుడు కూడా ఆదాయం పట్టణాల్లో వస్తుంది. మొత్తం చెన్నై, తమిళనాడు చూస్తే చెన్నైలో వస్తుంది, కర్ణాటకలో చూస్తే బెంగళూరులో వస్తుంది, మహారాష్ట్ర చూస్తే ముంబైలో వస్తుంది, అదే మరి తెలంగాణకు హైదరాబాద్ వచ్చే అవకాశం వచ్చింది. అదే మరిగా మనకు తెలంగాణకు జనాభా తామాష ప్రకారం చూస్తే 11% ఆదాయంలో వ్యత్యాసం ఉంది. ఆ రోజు చాలా మంది అన్నారు కష్టాలు ఉన్నాయి, మీరు తీర్చలేరు, కాబట్టి మీరు ఆలోచించండి. నేను ఒకే మాట చెప్పాను, ఆ రోజు కంబైన్డ్ గా ఉండే ఆంధ్ర రాష్ట్రంలో నేను హామీ ఇచ్చాను, నేను హామీ నిలబెట్టుకుంటాను తప్ప ఎన్నికపోయే సమస్య లేదని. 150,000 రూపాయలు చరిత్రలో రుణ విముక్తి చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది. ఈ విషయం ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 50,000 ఒకే విడతలో రుణ విముక్తి చేశాం, నా దగ్గర డబ్బులు లేవు. అప్పు చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధనలు వర్తించు, మన ఆదాయంలో 3% కంటే ఎక్కువ అప్పు చేయడానికి వీలు లేదు. అదే మరిగా ఆర్బీఐ కూడా ఎట్టి పరిస్థితులు మీరు ఇవ్వడానికి ఇబ్బంది లేదని గట్టిగా అర్థం చెప్పారు. ఇంకో పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోటు బడ్జెట్ ఉంది, ఆ డబ్బులు ఇమ్మంటే రాదు, మీరు ఈ డబ్బులు తీసుకుపోయి రైతులను ముందు చేశారు, దీనికి లోటుకి సంబంధం లేదని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎవరైనా చెప్పారని ఒకటి ఆలోచించాను, రైతు ఇబ్బందులు చూశాను. అందుకే ఒక చరిత్రలో భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా 24,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేసిన ప్రభుత్వం ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం. చాలా రోజులు ఆలోచించాం, ఏమి నిజాలు ఆలోచించాం. నేను ఒకటి ఆలోచించాను, నా దగ్గర డబ్బులు లేవు కానీ మనస్సుంది. అందుకనే మొదటి విడత 7,500 కోట్ల రూపాయలు ఇచ్చాం, మిగిలిన డబ్బులు ఇవ్వాలి. డబ్బులు లేనప్పుడు మీకు ఇబ్బంది రావడానికి వీలు లేదు. అందుకనే మీరు చూస్తే 10% వడ్డీతో మీరు తీసుకున్న అప్పుని నేను తీర్చే బాధ్యత తీసుకున్నానంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది చెప్పారు దీనివల్ల అభివృద్ధి ఆగిపోతుంది, అప్పు ఎక్కువ అవుతుంది, వడ్డీ కట్టాలి. అప్పుడు నేను ఒకే మాట చెప్తాను, అవసరమైతే ఇంకొక 4 గంటలు ఎక్కువ కష్టపడతాను, నా తెలివి ఉపయోగిస్తాను, ఏ పేదవాడికి ఏ రైతుకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే నేను ముందుకెళ్ళాను. అది 2 విడత ఈరోజు ఒంగోలు ఇవ్వడం నేను నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ₹500 కోట్ల రెండో విడత రుణ విముక్తి ఇస్తున్నాం. మీరు ఇంకో పక్క చూస్తే 24,000 కోట్ల రూపాయలు రైతుకు రుణ విముక్తి చేశాం. డాక్రా సంఘాలకి ఒక్కొక్క మెంబర్కి 10,000 రూపాయలు చొప్పున అందులో వడ్డీ కూడా మాఫీ చేసి మొన్న 3,000 కోట్ల రూపాయలు మరియు వడ్డీ ఇచ్చాం. రాబోయే నెలలో 2వ విడత డాక్రా సంఘాలకు కూడా ఇస్తామని చెప్పాను, ఆ మాట కూడా నిలబెట్టుకుంటాను. ఈ రెండో చూస్తే 34,000 కోట్ల రూపాయలు రైతులకు డాక్రా సంఘాలకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది, వాళ్ళకు మిగులు బడ్జెట్ ఉంది, అయినా కూడా వాళ్ళు ఇచ్చింది 1,00,000 రూపాయలే రుణ విముక్తి ఇచ్చారు. డాక్రా సంఘాలు ఒక పైసా కూడా ఇవ్వలేదు. అందుకనే ఎవరైతే నన్ను విమర్శిస్తారో ఆ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను మాట చెప్పాను, మాటకు కట్టుబడున్నా
అందుకని ఎన్ని ఇబ్బందులు వచ్చినా దీన్ని అమలు చేస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే ఈ రోజు నుంచి వారం రోజులు అధికార యంత్రాంగం మీ గ్రామానికి వస్తాం. ఏవైతే రెండవ విభక్తి పత్రాలు మీకు ఇస్తారు, ఈ సంవత్సరం మీకు ఎంత ఇస్తున్నామో అవి కూడా డీటెయిల్స్ ఇస్తారు. రాబోయే 3 సంవత్సరాలు సంవత్సరం 10% వడ్డీతో మీకు ఎంత వస్తుందో ఆ డీటెయిల్స్ కూడా ఇస్తారు. దానిపైన భవిష్యత్తులో మీరు బ్యాంకు పోయించినప్పుడు ఆటోమేటిక్ గా మీకు డబ్బులు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. నిన్న నేను ఆలోచించాను, బ్యాంకర్స్ సంప్రదిస్తున్నాం, అవసరమైతే ఎవరైనా రైతులు ఈ పత్రాలు బ్యాంక్ ఇచ్చి తద్వారా డబ్బులు తీసుకోవాలంటే అది కూడా ఒక వర్క్ చేస్తున్నాం. అవసరమైతే 1-4% మీరు తగ్గించుకుంటే, లేకపోతే నేను ఇచ్చే వడ్డీ నేరుగా బ్యాంక్ ఇస్తే ఇప్పుడు ఎంత డబ్బులైతే అప్పు మీకు వస్తుందో అది మీకే ఇచ్చే పరిస్థితి కూడా తీసుకొస్తున్నాం. తొందరలో దీనికి ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం, అది వస్తే చాలా వరకు మీకు ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రకాశం జిల్లాలో మొదటి విడత 602 కోట్లు ఇచ్చాం, రెండవ విడత 345 కోట్ల రూపాయలు ఈరోజు ఇస్తున్నాం. అంటే ఒక జిల్లాలో 2 విడతల్లో దగ్గర దగ్గర 1,080 కోట్ల రూపాయలు వచ్చిందంటే మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను అదే కాదు, వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. నేను ఒక రైతు బిడ్డ, రైతు కుటుంబంలో పుట్టాను, అక్కడి నుంచే పైకి వచ్చాను. అదే మరిగా రైతు పడే కష్టాలు నేరుగా చూసిన వ్యక్తి. నేను ఒకే మాట చెప్తున్నాను, వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసే వరకు, రైతు ఇబ్బందులు తొలగించే వరకు నా జీవితాంతం మీకు అండగా ఉంటా, నా శక్తి ఎంత ఉందో అంత ఉపయోగిస్తా, మీకు న్యాయం చేపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మీరు ఒకసారి ఆలోచిస్తే ఎరువుల కోసం లాఠీ దెబ్బలు తిన్నారు. నేను నిరసన తెలియజేస్తూ ఉద్యమాలు చేశాను. కరెంటు కోసం రాత్రి పగడులు పంప్సెట్ దగ్గర పడుకొని పడిగాపులు కాస్తే కరెంటు రాకుండా పంట పొలాలు ఎండిపోయినాయి. ఈ రోజు మీరు చూస్తే 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరతుంది. విభజన జరిగిన రోజున 2 నెలల్లో కరెంటు కొరత అధిగమించాం. ఈరోజు నేను అడుగుతున్న ఈ కుండని వారందరినీ, ఎక్కడైనా వ్యవసాయానికి కరెంటు కొరతుందా, ఇళ్లకు కొరతుంది, ఇళ్లకు కరెంటు కొరతుందా అని అడుగుతున్నా. లేదనుకుంటే గట్టిగా చెప్పట్లు కొట్టి నేను చెప్పింది నిజమని చెప్పి చెప్పమని కోరుతున్నా. ఆ రోజు 10 సంవత్సరాలు నేను కష్టపడి 2004కి మిగులు కరెంటు మిగులు బడ్జెట్ ఆ రోజు సాధిస్తే కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు వల్ల 10 సంవత్సరాలు లోటు కరెంటు నివారణ తీసినట్టు ఆర్థిక వ్యవస్థను తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను మిమ్మల్ని ఆలోచించి ఎల్ఈడి బల్బులు ఇంట్రడ్యూస్ చేశాను. అన్ని స్ట్రీట్ లైట్స్ అన్ని ఎల్ఈడి బల్బులు పెట్టాం, ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. ఇంటికి 2 బల్బులు ఇచ్చాం, దానికి కూడా ఖర్చు లేదు. నేను చేసిన విధానం, ఏదైతే కరెంటు మిగులుతుందో ఆ మిగిలిన కరెంటుకు వచ్చే డబ్బులతో తిరిగి ఇన్స్టాల్మెంట్స్ కట్టాను. ప్రభుత్వానికి కూడా కొంత మిగిలే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రైతులు ఉన్నారు, మీరందరూ పంప్ సెట్లు ఉన్నాయి. రాబోయే రోజుల్లో వ్యవసాయ పంప్ సెట్లన్నీ కొత్త పంప్ సెట్లు ఇస్తున్నాం, అది కూడా ఎనర్జీ సేవింగ్ పంప్ సెట్లు ఇస్తాం. 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఎక్కడన్నా కాలిపోయినా రిపేర్లు వచ్చినా చేస్తాం. అంతేకాదు, మీరు ఎవరైనా మిషన్ ఆన్ చేయాలంటే నేరుగా పొలం దగ్గర పోయే పని లేకుండా మీ ఇంటి దగ్గర నుంచి కూడా పొలం ఆన్ చేసి మీ యొక్క పంప్ సెట్ ఆన్ చేసుకునే విధానం రిమోట్ కంట్రోల్ చేసుకొస్తున్నామని కూడా నేను తెలియజేస్తున్నా. టెక్నాలజీ వచ్చింది, సులభంగా చేసుకునే ఆలోచనలు వస్తున్నాయి. అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు టెక్నాలజీ వల్ల చాలా వరకు మనకు ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. అందుకనే మీరు ఒకసారి చూడండి, మామూలుగా అపోజిషన్ పార్టీ అయితే ఈ రాష్ట్రంలో ఉండే అపోజిషన్ పార్టీస్ అన్ని కూడా
దివాలా తీసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీతో లోన్లు చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రబన్ని రాష్ట్రాన్ని పూర్తిగా దగా చేసి అన్ని విధాల ఇబ్బంది పెట్టారు. అక్కడి నుంచి మనం కష్టపడతా ఉంటే అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. రాజధాని కోసం నేను కష్టపడితే రాజధాని రైతాంగం ముందుకొచ్చి 34,000 ఎకరాలు ఒక్క పైసా తీసుకోకుండా ల్యాండ్ పోలికలు భూమిచ్చారు. ఇది ప్రపంచంలో ఒక చరిత్ర. అలాంటి విషయంలో అభినయం జరిగిందంటారు. పోలవరం ఒక ప్రాజెక్ట్ రావాలి, పోలవరం వస్తే మన కష్టాలు తీరుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి, అలాంటి ప్రాజెక్టు కోసం మేము ప్రయత్నం చేస్తా ఉంటే అక్కడ మీ అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు పట్టణసీమ ఉంది, లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి 1,400 కోట్ల రూపాయలతో పట్టణసీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణా నదికి కలిపాం, సంవత్సరంలో పూర్తి చేశాం. ఈరోజు దీనివల్ల దేశంలో నదుల అనుసంధానం జరిగిన మొదటి రాష్ట్రం, చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పడం నేను తెలియజేస్తున్నా. ఈరోజు గోదావరి నీళ్లు కృష్ణాకు వచ్చినప్పుడు ఏమైతే వెస్ట్రన్ డెల్టా ఉందో దానికంతా నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ నీళ్లు శ్రీశైలంలో పెట్టుకుని శ్రీశైలం నుంచి వెలుగుండగాని, అందరినీవా కానీ, కాలేరు దగ్గర కానీ ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. నేను అందుకని ఎక్కడికక్కడ నీటి విషయంలో ఈరోజు మీరు చూసినప్పుడు అన్ని పనులు చేయగలిగాం. ఒక పక్క కరెంట్ ఇస్తున్నాం, విత్తనాలు కొరత లేదు. ఇంకో పక్క మీరు చూస్తే భూసార పరీక్షలు చేశాం. మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో, సూక్ష్మ పౌష్టిక పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 50% సబ్సిడీతో ఇస్తున్నాం. ఇంకో పక్క ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని 5,000 నుంచి 6,000 మంది వరకు పెట్టాం. పొలం కలుస్తుంది కార్యక్రమంలో మీ పొలం దగ్గర పంపిస్తున్నాను. ఈ ప్రభుత్వం ఒక బాధ్యత వ్యవహరిస్తాం, జవాబ్దారితనంతో ముందుకు పోతాం. నేను అధికార యంత్రాంగాన్ని ఒకటే కోరాను, వాళ్ళకు 43% ట్రీట్మెంట్ ఛార్జీలు పెంచాను, వాళ్ళ జీతాలు పెంచాం, పిఆర్సీ ఇచ్చాం. ఆ సమయాన్ని అడిగింది, మీరు కష్టపడండి, మేము కష్టపడతాం, రాష్ట్రాన్ని బాగు చేద్దామని కోరాను. అందుకనే ఈరోజు ఒక వినూత్నమైన పద్ధతిలో మీరు చూస్తే మనకు ఇబ్బందులున్నాయి. ఈ సంవత్సరం 10.99% మన యొక్క గ్రోత్ అంటే జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వచ్చింది. అంటే దేశంలో మొదటి రాష్ట్రం, ఆల్ ఇండియా లెవెల్లో భారతదేశం 7.6% పెరిగితే మనం 10.99% పెరిగాం. దానికి కారణం రాష్ట్ర ప్రజానికి సహకరించారు, ఉద్యోగ వ్యవస్థ కూడా పనిచేయించాం, వాళ్ళు పనిచేశారు. ఒక దూరదృష్టితో ఆలోచించి మనం చేసుకోగలిగాం. ఇవన్నీ చూసిన తర్వాత వ్యవసాయంలో మీకు ఏం కావాలో అన్ని ఇవ్వగలుగుతున్నాం. నేను ఒక విధానం, నీటి భద్రత ఇవ్వాలని ఒక పటిష్టమైన వ్యూహంతో ముందుకు పోతున్నాం. ప్రకాశం జిల్లా నీరుంటే బంగారు పడుతుంది. ఇప్పుడే కలెక్టర్ గారు కానీ ఇక్కడుండే నాయకులు కూడా చాలా సార్లు నాకు చెప్పారు, గిద్దలూరు ఉంది, వెనుకబడిన ప్రాంతం, తాగడానికి కూడా నీళ్లు లేవు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, గిద్దలూరుని ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నా. ఒక గిద్దలూరే కాదు, మార్కాపూర్ ఉంది, పక్కన అన్ని ప్రాంతాలు ఉన్నాయి. మెట్ట ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేపిస్తా. నేను సమీక్షలు చేస్తున్నా, డబ్బులకు కొరత లేదు. 2 టన్నులు రావాలి, మనము రెవెన్యూ చేశాం. దానికి కూడా రాబోయే సంవత్సరం కనీసం 1 టన్నులు పూర్తి చేయాలని, వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు తీసుకురావాలని, ప్రకాశం జిల్లా సస్య శ్యామలం చేయాలని ఉద్దేశంతో నేను ఉన్నానని చెప్పడని మీకు తెలియజేస్తున్నాను. ఏదైతే నాగార్జున సాగర్ ద్వారా వచ్చే నీళ్లు కానీ, వెస్ట్రన్ డెల్టా కానీ, వెలుగొండ ప్రాజెక్టు కానీ, రామతీర్థ ప్రాజెక్టు కానీ ఇవన్నీ పూర్తయిపోయి కొన్ని అయినాయి. మోడర్నైజేషన్లో కూడా మనం ముందుకు పోయాం. దానివల్ల కూడా చూస్తే ఏ శ్రీశైలం, నాగార్జున సాగర్ కుడి కాలువ అయితే ఆధునీకరణ వల్ల
చాలా వరకు లేదు, చివరి బొమ్మలకు వచ్చే పరిస్థితి వచ్చింది. 450,000 ఎకరాలకి ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు వస్తే శ్రీశైలంలో నాగార్జున సాగర్ లో మనం నీళ్లు అక్కడ పెట్టుకోగలిగితే ఆ నీళ్లు ప్రకాశం జిల్లా పక్కనుండే రాయలసీమ జిల్లాలకి గుంటూరు జిల్లాకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా వర్కౌట్ చేస్తున్నా అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను చేసేది ఒక యజ్ఞం. ఈరోజు చాలా కష్టపడి ఎక్కడికెక్కడ నీటిని సంరక్షించాలని ముందుకు పోతున్నాం. నీరు అనేది చాలా ముఖ్యం, మనకు ప్రాణాధారం. నీరు కానుంటే ఏమైనా చేయగలుగుతాం. అందుకే నేను ఈరోజు ఆలోచించి వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. మీకు కూడా పిలిపిస్తున్నాం, కష్టాలు మనం కొని తెచ్చుకుంటున్నాం. అందుకే నేను మిమ్మల్ని కోరేది, ఎక్కడ చూసినా కాంపౌండ్స్ మీరు తవ్వుకోగలిగితే, జగ్జామలు మీరు కట్టుకోగలిగితే, మీ ఊరిలో పడిన వర్షాన్ని భూగర్భ జలాలుగా మీరు మార్చుకుంటే మీకు ఇబ్బందులు వచ్చే సమస్య లేదు. దీనికి మీరు చేయాల్సింది ఏమీ లేదు. ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నాం, నరేగా కింద ఇప్పటికే 70,000 కాంపౌండ్స్ ని శాంక్షన్ చేశారు. మొత్తం చెక్ డ్యాములు కట్టమన్నారు. వాగులు, వంకలు, డొంకలు, ఎక్కడ నదులుంటే అన్నిటిపైన చెక్ డ్యాములు కట్టి జలాశయాలుగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చెరువుల్లో పూడికలు తీయాలి, చెరువుల అనుసంధానం జరగాలి, గొలుసు కట్టు చెరువులుగా తయారు కావాలి. ఇవన్నీ చేసుకుంటే నేను నదుల అనుసంధానం కూడా తీసుకొస్తున్నాను. ఎప్పుడైనా వర్షం పడిన ప్రాంతానికి నదుల అనుసంధానం ద్వారా నీళ్లు తీసుకొస్తాం. అందులో భాగమే కృష్ణా గోదావరి కలిపాం. రాబోయే కృష్ణా సోమశిల కలుపుతాం, గోదావరి నదిని కృష్ణాతో కలుపుతున్నాం, కృష్ణా నదిని పెన్నాతో కలుపుతాం, వంశధార పక్కనున్న నాగావళి కలుపుతాం. ఈ విధంగా పై ప్రాంతాల్లో అన్ని నదులు కలుపుకుంటే సముద్రంలోకి పోయే నీళ్లు వీడు పొలాలకు నీళ్లు తీసుకొచ్చే అవకాశం వస్తుంది. అన్ని చెరువుల్లో నీళ్లు ఉండాలని, భూగర్భ జలాలు పెంచాలని ఆలోచించాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 1 సెంటీమీటర్ వర్షం 57 TMC నీళ్లు ఇస్తుంది రాష్ట్రంలో. 57 TMC నీళ్లు 600,000 ఎకరాలకు ఉపయోగపడుతుంది. అదే మరి భూగర్భ జలాలు 1 మీటర్ మీరు పెంచితే దానివల్ల రాష్ట్రంలో 90 TMC నీళ్లు పెరిగే అవకాశం ఉంది. భూమిని ఒక జలాశయంగా తయారు చేసుకోవాలని, ఆ నీటి ద్వారా ఎక్కడా కరువు రాకుండా ముందుకు పోవాలని ఒక పకడ్బందీ ప్రణాళిక తయారు చేసుకున్నాం. అదే మరిగా నీటిని కూడా సద్వినియోగం చేసుకోవాలి. అందుకని 1 ఎకరాకు వాడే నీళ్లు 2 ఎకరాలకు 2.5 ఎకరాలకు వాడే విధంగా బిందు సేద్యానికి, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాను. కరువు ప్రాంతాల్లో 90% సబ్సిడీ ఇస్తున్నాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఒక్కొక్కసారి వర్షం రాదు, ఒక్కొక్కసారి వర్షం పడుతుంది. మెట్ట పైర్లు వర్షం రానప్పుడు ఎండిపోతున్నాయి. దానికి కూడా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆలోచించి రెయిన్ గన్ అనే పేరుతో మొబైల్ స్ప్రింక్లర్స్ పెట్టిస్తున్నాను. మీరు ఏవైతే ఫామ్ పాండ్స్ ఉన్నాయో అందులో నీళ్లు పెట్టి నేను చెప్పిన మొబైల్ స్ప్రింక్లర్ ద్వారా ఎప్పుడైనా వర్షాలు పడకపోతే 1 తడి కానీ, 2 తళ్ళు కానీ, 3 తళ్ళు కానీ మెట్ట పైర్లకు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. నేను అందుకనే ఒక మాట చెప్పాను, కరువు మనల్ని చూస్తే భయపడాలి తప్ప కరువును చూసి మనం భయపడవలసిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లో కరువు రాకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. కరువు రహిత రాష్ట్రంగా తయారు చేస్తా. మీ సహకారం నాకు అవసరం. మీరు కూడా ఆలోచించాలి, నేను ఒక్కడే కష్టపడితే మొత్తం సాధ్యం కాదు. మీరు కూడా కలిసి వస్తే అనుకున్న లక్ష్యాన్ని తొందరగా మనం చేసుకునే అవకాశం వస్తుంది. మొన్నే ఏరువాడ కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను. దానికి కారణం వ్యవసాయం ఒక పండుగ వాతావరణం జరగాలి. ప్రతి ఒక్కరూ వ్యవసాయానికి సంఘీభావాన్ని తెలియజేయాలి. ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు చేసేవారు, రానురాను సాంప్రదాయాలు పోయినాయి. రైతు ఎప్పుడు నేల తల్లిని నమ్ముకుంటాడు.
ఇంకొక విషయం మీరు చూస్తే, కష్టం వచ్చినా కరువు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అప్పైనా రైతు మాత్రం పంట వేయకుండా మారే పరిస్థితి లేదు. అలాంటి రైతు పూర్తిగా ఆదుకునే విధంగా నేను ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాను. వ్యవసాయం ప్రతి ఒక్క సంవత్సరం ఒక పండుగ వాతావరణంతో మనం చేసుకోవడం, అదే మనకి అందరూ కూడా దీనికి సహకరించడం అవసరం. రెండోది మీరు చూస్తే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కూడా వచ్చింది. మీరు ఎవరైనా పంటేసి తుఫాను వడగండ్లు లేకుంటే కరువు వచ్చి ఎండిపోతే దానికి బీమా ఇచ్చే పరిస్థితి వస్తా ఉంది. మీరు ఖరీఫ్ లో 2% కట్టాలి, రబీలో 1.5% మీరు కట్టాలి. అదే మరిగా పండ్ల తోటలుంటే వాణిజ్య పంటలుంటే 5% కట్టాలి. మిగిలిన డబ్బులు పూర్తిగా గవర్నమెంట్లే కట్టి పూర్తిగా మీ అందరికీ ఫసల్ బీమా పథకం కింద ఈ యొక్క అన్ని పంటలకు బీమా చేసే పరిస్థితి వస్తుంది. ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం. నేను మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్క రైతు దీన్ని ఉపయోగించుకోవాలి. రాబోయే రోజులు ఈ క్రాప్ విధానానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు మీ పంట మీ పేరుతో ఎంత ఉందో భూమి మొత్తం రికార్డులను అప్డేట్ చేశాను. అదే మరిగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వచ్చి మీ పంట మొత్తం ఆన్లైన్ లో రికార్డ్ చేస్తారు. మీ పంట వేసినప్పటి నుంచి తెగులు వచ్చినా ఏదొచ్చినా అవన్నీ కూడా రికార్డ్ చేసి ఎప్పటికప్పుడు నా డాష్ బోర్డు కూడా పెడతారు. దానివల్ల ఎప్పుడన్నా కానీ, మొన్నే ప్రధానమంత్రి గారు అడిగినప్పుడు ఒక మాట చెప్పారు, మీరు టెక్నాలజీ బాగా ఉపయోగిస్తున్నారు, అవసరమైతే ఇన్సూరెన్స్ కంపెనీస్తో మాట్లాడదాం, బ్యాంకులతో మాట్లాడదాం, ఒకవేళ రైతుకు ఇబ్బంది వచ్చి పంట పోతే ఈ బీమా కింద ఇమ్మీడియట్ గా డబ్బులు ఇప్పించే ఏర్పాటు చేద్దామని వారు చెప్పారు. దానికి కూడా నేను శ్రీకారం చుడుతున్నాను. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈ ప్రభుత్వం ఏ పని చేసినా మీకోసం చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే రాబోయే రోజుల్లో ఒక్క నెల లోపల స్మార్ట్ పల్స్ సర్వే కూడా చేస్తున్నాం. రాష్ట్రంలో 5,4,95,00,000 మంది జనాభా ఉన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వివరాలు సేకరిస్తాం, ఆధార్ అకౌంట్ కు అనుసంధానం చేస్తాం. ఇటీవల మీరు చూస్తే పెన్షన్లు ఒకప్పుడు ఎన్నో అవకతవకుండేటివి. కడాన కొన్ని కొన్ని పెన్షన్లు చూస్తే కొన్ని కుటుంబాలు తీసుకున్నారు. కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు కూడా దెయ్యాలుగా తిరిగి వచ్చి మళ్ళా పెన్షన్లు తీసుకున్న రోజులని. ఈరోజు నేను అడుగుతున్నా, ఎవరైనా ఒక్క పెన్షన్ వేరే వాళ్ళు తీసుకున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డను అడుగుతున్నా. మీ వేలు ముద్రేస్తే కందురెప్ప చూపిస్తే మీకు పెన్షన్ వస్తుంది. ఎవరు కూడా ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. 43 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. నేను ఆన్లైన్ లో ఏ టైంలో ఏ వ్యక్తి తీసుకున్నాడో ఎవరితో ఇచ్చారో మొత్తం వివరాలన్నీ కూడా సేకరించుకుంటున్నాం. ఇంకో పక్కన ఏది నిత్యావసర వస్తువుల పంపిణీ కూడా పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంది. అది కూడా మీరు చూస్తే ఈ పాస్ పెట్టాం. మీ కుటుంబ సభ్యులు ముందుగానే తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒక నెలలో తీసుకోకపోతే ఇంకొక నెలలో ఇస్తాం. మీరు ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి పోతే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడున్నా మీరు బియ్యం తీసుకునే పరిస్థితి వస్తుంది, పింఛన్ తీసుకునే ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మన నరేగా వర్కర్స్ కూడా లేబర్ కూడా ఇదే విధానం తీసుకొచ్చాం. దీనివల్ల చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. అందుకని ఇంకో పక్కన మీరు చూస్తే ఇన్పుట్ సబ్సిడీ ఉంది. భూసార పరీక్ష చేశాం. ఒక మనిషి ఆరోగ్యం అప్పుడప్పుడు మనం చెక్ చేసుకోవాలి. అదే మరి అప్పుడే మనం ఏ మందు తీసుకోవాలా మందులు తీసుకుంటాం. మనం వేసే పంటకి మన పొలంలో ఉండే సారవంతాన్ని ఎప్పటికప్పుడు బేరీ చేసుకోవాలి. మనకు తెలుసో తెలియకో ఎప్పుడు కూడా కెమికల్ ఫెర్టిలైజర్సే వాడుతున్నాం. దానివల్ల భూమి యొక్క నాణ్యత, భూమి యొక్క బలం తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే ఈరోజు భూసార పరీక్ష 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తాం. మీ పంటలకు అనుగుణంగా ఎలాంటి ఎరువులు వేయాలో ఎప్పటికప్పుడు చెప్పే విధానాన్ని తీసుకొచ్చాం. అందుకే మీరు చూస్తే మైక్రో న్యూట్రియన్స్ ఏవైతుందో
జింక్ కానీ పొటాష్ కానీ ఇలాంటివి ఏమున్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు వేరే చేసి 50% సబ్సిడీతో మీకు ఇస్తున్నాం. దీనివల్ల చాలా వరకు ఉపయోగపడుతుంది. నేను ఒకటే చెప్తాను అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరికీ, వాళ్ళకి ఇచ్చే జీతం ఫిక్స్డ్ జీతమే కాదు, ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే ఎక్కువ ఉత్పత్తి సాధిస్తాడో, ఎవరైతే రైతులకు మెరుగైన సేవలు ఇస్తారో, ఎవరైతే ప్రొడక్టివిటీ పెంచారో వాళ్ళకి అలాంటి వారికి ఎక్కువ జీతాలు ఇస్తారని కూడా చెప్పాను. దానివల్ల చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఈరోజు రాష్ట్రంలో మెకనైజేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు ఈ జిల్లా ఉంది 2 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున 2014-15 9 కోట్లు ఇచ్చాం, 15-16-11 కోట్లు ఇచ్చాం, ఈ సంవత్సరం 17 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. అన్ని కూడా ఆధునికమైన పనిముట్లు, మెకనైజేషన్ లో ముందుకు పోతున్నాం. కూలీలు దొరకకపోతే ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క పంటకు ప్రపంచంలో ఉండి పనిముట్లు మొత్తం తెప్పిస్తున్నాం. ఇంకో పక్క మన ట్రాక్టర్ కానీ హార్వెస్టర్ వాడకం తక్కువగా ఉంది, దానికి కూడా ఒక వ్యవస్థ పెట్టి రాష్ట్రం మొత్తం ఒక్కోసారి వ్యవసాయ పనులు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో పంటేస్తున్నాం, అదే మరి క్రిస్తు మన ప్రకాశం కానీ నెల్లూరు కానీ ఈ సీజన్ లో వేసే పరిస్థితి లేదు, ఇంకొంచెం లేట్గా వేస్తారు. అక్కడ వరి నాటే మిషన్లు ఉన్నాయి, ధాన్యాన్ని మొత్తం హార్వెస్ట్ చేసే మిషన్లు ఉన్నాయి, అవన్నీ అక్కడి నుంచి ఇక్కడ తెప్పించుకోవచ్చు, ఇక్కడ ఉంటే అక్కడ పంపించే పరిస్థితి వస్తుంది. ఆన్లైన్ లో వ్యవసాయ పనిముట్లన్నీ కూడా పెట్టి ఏ గ్రామాలు అవసరమైతే వ్యవసాయ అధికారుల ద్వారా అక్కడికి తెప్పించే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. దీనివల్ల కూడా చాలా ఉపయోగపడుతుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ జిల్లాలు చూస్తే విత్తనాలు ఎక్కడా కొరత లేవు. అదే మరి ఇంకొక విషయం కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది, మనం చేసే విధానాలు బట్టి మన ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ జిల్లాలో వరి వేస్తున్నారు, పత్తి వేస్తున్నారు, అదే మరిగా మినుము వేస్తున్నారు, మన రెడ్ గ్రామ్ వేస్తున్నారు, ఇంకో పక్కన బెంగాల్ గ్రామ్ కూడా వేస్తున్నారు, పొగాకు వేస్తున్నారు. అయితే ఇక్కడ ఉత్పత్తి చూస్తే బ్యాడీలో ప్రకాశం జిల్లాలో 5439 కేజీలు ఖరీఫ్ రెండో ర్యాంకు వచ్చింది. అదే పంజాబ్ లో 5953 వస్తా ఉంది, అదే నెల్లూరులో 6146 కేజీలు వస్తా ఉంది. ఈ జిల్లాలో ఇంకా ఉత్పాదక శక్తి పెంచుకునే అవకాశం ఉంది, దిగుబడి పెరగాలి. పెరగాలంటే రైతాంగంలో చైతన్యం రావాలి. అదే మరి రెడ్ గ్రాములో మీరు చూస్తే 864 కేజీలు వచ్చి 4వ ర్యాంకులో ఉన్నారు, అదే కేరళలో 1800 కేజీలు వస్తా ఉంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని బట్టి మన జిల్లాలో ఇంకా కూడా తక్కువ వచ్చే పరిస్థితి వస్తా ఉంది. దీన్ని కూడా మీరు చేయగలిగితే ఇది కూడా బాగా పెరిగే పరిస్థితి వస్తుంది. వేరుశనగ ప్రకాశం జిల్లాలో 2929 కేజీలు వస్తా ఉంది, అదే మీరు చూస్తే తమిళనాడులో 2620 కృష్ణా జిల్లాలో 3006 కేజీలు వస్తా ఉంది. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వ్యవసాయం చేయడం అనేది ఏదో మొక్కుబడిగా చేయడం కాదు, తెలిసి తెలియనట్టు చేయడం కాదు, దీనిపైన శ్రద్ధ పెడితే ఆటోమేటిక్ గా ఆదాయం పెంచుకునే పరిస్థితి వస్తుంది. నా ఆలోచన ఒకటి, ఇప్పుడే మీరు చూశారు అనేకమైన వినూత్నమైన ప్రయోగాలతో ముందుకు వచ్చాం, ఒక ఆలోచన ప్రపంచాన్ని మారుస్తా ఉంది. ఈరోజు మీరు చూసినప్పుడు ఇంటర్నెట్ వచ్చింది, అమెరికాలో ఆరోజు బిల్ గేట్స్ కనుక్కున్నారు, దానివల్ల ప్రపంచం ఒక కుగ్రామంగా తయారైపోయింది. మన పిల్లల ఇళ్ళలో కూర్చొని ఏది కావాలంటే చూసుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు నేను ఆలోచించాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రతి ఒక్క పేదవాడికి ఇవ్వాలని. ఈరోజు కొన్ని విధానాల్లో నేను చాలా ముందుకు పోతూ మీకు ఆహార భద్రత కోసం 4 కోట్ల మందికి 5 కేజీల బియ్యం ఇస్తున్నాం, ఎవరికి ఇబ్బంది లేకుండా 43 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం, కరెంటు ఏమాత్రం ఇబ్బంది లేకుండా కరెంటు భద్రత ఇచ్చాం,
భారతదేశంలో 100కి 100% అన్ని ఇండ్లకు కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం. రాబోయే రోజుల్లో కొరతనే మాటే ఉండదు, దానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే సమాచారం, మీరు ఏ ఇంట్లో ఉన్నా మీ ఇంటికి ఫైబర్ ద్వారా, అంటే ఈరోజు మీరు చూస్తే టీవీలు ఉన్నాయి, టీవీకి కేబుల్ నెట్వర్క్ ద్వారా వస్తుంది. నేను ఆలోచించి ప్రతి ఒక్క ఇంటికి భూగర్భంలో అంటే అండర్ గ్రౌండ్ లో తీసుకురావాలంటే 5,000 కోట్లు అవుతుంది. మాకు ఒక ఆలోచన వచ్చి కరెంటు పోల్ పైన ఫైబర్ తీసుకురావాలని ఆలోచించాం. 330 కోట్ల రూపాయలతో పూర్తయిపోతా ఉంది. ఆగస్టు గంతా రాష్ట్రం మొత్తం పూర్తి చేస్తాం. అక్కడి నుంచి ప్రతి ఒక్క ఇంటికి 15 MBPS ఇస్తాం. దీనివల్ల 100 ఛానల్ టీవీ ఛానల్స్ మీరు చూసుకోవచ్చు, ఇంటర్నెట్ ఉంటుంది, వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది, 3 టెలిఫోన్లు మాట్లాడుకోవచ్చు. మొత్తం ధర ఎంతంటే నెలకు 149 రూపాయలు పే చేస్తే మీకు ఈ ఫెసిలిటీస్ ఇస్తున్నా అంటే ప్రపంచంలో ఎక్కడా లేని ఫెసిలిటీ మీకు ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఒక ఆలోచన, ఆ ఆలోచన మీ జీవితాల్లో వెలుగొస్తుంది. పిల్లలు ఎవరైనా స్కూల్కి పోకపోతే సాయంత్రం తల్లిదండ్రులు ఏ లెసన్ మిస్ అయితే ఆ లెసన్ చెప్పించే పరిస్థితి వస్తుంది. రైతులు ఎవరైనా వ్యవసాయం చేయాలంటే ఏ విధంగా దుక్కెట్టు చేయాలి, తెగులు వచ్చేట చేయాలి, అవన్నీ టీవీలో ఒకసారి చూసుకొని నేరుగా పోయి వ్యవసాయం చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకొకరు మీకు సినిమా కావాలంటే ఏ సినిమా కావాలంటే మీ టైంలో మీ టీవీ దగ్గర కూర్చొని సినిమా చూసుకునే పరిస్థితి వస్తుంది. ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే డాక్టర్ దగ్గర తీసుకోవడం టైం అవుతుందనుకుంటే నేరుగా టీవీ పెట్టి మీ డాక్టర్ని మీ బెడ్రూమ్ లో నుంచి చూపించి ఎలాంటి ట్రైషన్స్ కావాలో తీసుకుని ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి వస్తుంది. కడాల తమ్ముల్లో ఆడబిడ్డలు ఎక్కడన్నా డాక్టర్ సంఘంలో బయట పోయి పని చేస్తామంటే మీరు వంట చేసుకోవాలంటే తెలియకపోతే నేరుగా టీవీ పెట్టుకొని బిర్యానీ ఎట్టు చేయాలో చేసుకునే అవకాశం కూడా మీకు వస్తుంది. ఆలోచన విధానం మారుతా ఉంది. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ మన ఇంటి ముందర మన టీవీలో మనం చూసుకునే అవకాశాలు వస్తున్నాయి. అలాంటి దానికి నేను ప్రాధాన్యం ఇచ్చాను. అంతేకాదు సమాచార హక్కు మీకు ఉండాలని, ఇలాంటి సమాచారం ఉంటే మీరు కూడా ఆలోచించి ముందుకు పోతారు. అదేలాగే మీరు ఒకసారి చూడండి, ఆహార ఆరోగ్య భద్రత కోసం శ్రీకారం చుట్టాను, అన్ని హాస్పిటల్ ప్రక్షాళన చేస్తున్నాం, వైద్య పరీక్షలన్నీ ఉచితంగా చేపిస్తున్నాం, అన్ని హాస్పిటల్ ఎక్విప్మెంట్ బాగుండే విధంగా ప్రైవేట్ ఏజెన్సీకి పెట్టాం, అన్ని హాస్పిటల్ని శుభ్రం చేస్తున్నాం. అదే మరిగా ఎక్కడికక్కడ బెడ్ షీట్లు కానీ బెడ్లు కానీ బాత్రూమ్లు కానీ డాక్టర్లు కానీ అన్ని కూడా రిపేర్ చేపిస్తున్నాం. నేను ఎంతవరకు ఆలోచించానంటే ఎవరైనా మోసం చేస్తారని బెడ్ షీట్లు ఏ విధంగా ఉండాలో రోజుకు కలర్ పెట్టాను. సోమవారం పసుపు కలర్ ఉంటే, మంగళవారం రెడ్ కలర్ ఉంటే, బుధవారం తెలుపు కలర్ ఉంటే అది చూడంగానే ఒకవేళ వాళ్ళు పాతది వాడితే మీరు అడిగే విధంగా మీకు స్వేచ్ఛనిచ్చే విధంగా ముందుకు పోతున్నా అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి జనరిక్ హాస్పిటల్ పెడుతున్నాం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం, సంచార వైద్యశాల పెడుతున్నాం. ఈ ఔషధిని పెట్టి మొత్తం ఏమేం మెడిసిన్ తీసుకుంటున్నారు, ఈ రాష్ట్రంలో ఆరోగ్య విషయాలన్నీ నేరుగా చూసే అవకాశం తీసుకొచ్చాం. దీనివల్ల మనందరం ఆలోచిస్తే ఆరోగ్యాన్ని మెరుగు చేసుకునే అవకాశం వస్తుంది, ఖర్చులు తగ్గే పరిస్థితి వస్తుంది. పేదవాడు చితికిపోయేది చదువు విషయంలో చితికిపోతున్నారు, ఆరోగ్య ఖర్చుల పైన చితికిపోతున్నారు. దానికి కూడా ఒక కార్యక్రమం తీసుకొచ్చి శ్రీకారం చేస్తున్నాం. ఇంకో పక్కన నేను ఇక్కడే రైతాంగాన్ని డాక్టర్ సంఘాలను వాడుతున్నాను. మన ఇంట్లో చెత్త వస్తా ఉంది, అదే మరిగా మన పశువుల ఎరువు ఉంది, అదే మరిగా మన పండించే పంటల యొక్క చెత్తంతా ఎక్కడికక్కడ మనం కాల్ చేయడం అన్ని చేస్తున్నాం. కానీ దాన్ని కూడా కాంపోస్ట్ గా మార్చుకునే అవకాశం ఉంది. అందుకనే అన్ని గ్రామాల్లో ఉండే
చెత్త అంతా కూడా కాంపోస్ట్ గా కన్వర్ట్ చేసి ఆర్గానిక్ మెన్యూర్ తయారు చేసి అది వ్యవసాయానికి ఉపయోగించుకుంటే చాలా ముందుకు పోతాం. మొన్నే మొన్నే కాకినాడలో ప్రకృతి సేద్యం పైన ఒక పెద్ద సెమినార్ పెట్టాం. ఈ రోజు కూడా నేను అడిగితే జిల్లాలో 24,000 ఎకరాలు ప్రకృతి సేద్యం చేస్తామని, ఒక పైసా ఖర్చు పెట్టకుండా జీరో బడ్జెట్ వ్యవసాయం చేస్తామని ముందుకు వచ్చారు. అది ఒక పక్క చేస్తుంది. ఆర్గానిక్ వ్యవసాయానికి కెమికల్ ఫెర్టిలైజర్స్ కాకుండా కాంపోస్ట్ ఏ విధంగా పోవాలో దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. అన్ని గ్రామాల్లో డాక్రా సంఘాలకి బాధ్యతలు చెప్తాం. 2,500 రూపాయలు ఒక మెట్రిక్ టన్కు సబ్సిడీ ఇస్తాం. రైతులకు కొంతవరకు కలిసి వస్తుంది. ఒక గ్రామంలో మిగులుంటే అది వేరే గ్రామాలకు ఇచ్చే విధంగా మనం మార్కెట్ ని దీన్ని కూడా బీజేపీ ప్రోగ్రామ్ కూడా ఇచ్చాం. దీనివల్ల మీరు చూస్తే చాలా వరకు మనకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఓటేనే మిమ్మల్ని కోరుతున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే వ్యవసాయం పైన కొంతవరకు ఆదాయం వస్తూ ఉంది. ఎక్కువ భూమి మనం వ్యవసాయం చేస్తున్నాం, అందులో 2 పంటలు వేస్తున్నాం. మామూలుగా వరి చిరుధాన్యాలు ఇవన్నీ వేస్తున్నాం. రెండోది పండ్ల తోటలు వేస్తున్నాం. కానీ మనం చూస్తే 1/4% పండ్ల తోటలు వేస్తే వ్యవసాయంలో ఎంత ఆదాయం వస్తుందో అంత ఆదాయం వస్తూ ఉంది. 2 కలిపితే 60-70 వేల కోట్లు వస్తే ఒక్క పశు పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, గొర్రెల పెంపకంలో దాంతో సమానంగా ఆదాయం వస్తూ ఉంది. చేపల పెంపకంలో దగ్గర దగ్గర వ్యవసాయంలో ఎంత ఆదాయం వస్తామో అంత ఆదాయం వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాల్సింది, ప్రజల్లో ఆహార అలవాట్లు మారుతున్నాయి. ఒకప్పుడు పూర్తిగా వరి తినేవాళ్ళు, గోధుమ తినేవాళ్ళు ఈరోజు మామూలుగా చూస్తే పండ్లు తింటున్నారు. అదే మరి పాడి పరిశ్రమ డిమాండ్ వచ్చింది, కోళ్ల పరిశ్రమకు వచ్చింది, నాన్ వెజిటేరియన్కి వచ్చారు, అదే మరిగా చేపల పెంపకానికి వచ్చింది. అందుకే నేను ఆలోచిస్తున్నా, గ్రామాలు బాగుపడాలంటే, రైతులు ఒక సెక్యూరిటీ ఉండాలంటే, ఒక భద్రత ఉండాలంటే ఒకే పంట కాకుండా వివిధ రకాల పంటలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలో మీరు చూశారు ప్రతి సంవత్సరం మనం బాధపడుతున్నాం, పొగాకు విషయంలో బాధపడ్డాం. మొన్న కూడా వస్తే కేంద్ర మంత్రి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇచ్చి మిమ్మల్ని కాపాడుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం శనగలు కొనకుండా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి మీరు పూర్తిగా నష్టపోతే నేను వస్తాను, ఆ శనగలు మొత్తం కొనించిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దానివల్ల ఈరోజు మీరు చూస్తే 8,000 నుంచి 1,05,000 రూపాయలు వస్తున్నాయి. ఎర్ర శనగలు 6,000 నుంచి 6,500 వస్తూ ఉంది. ఇప్పుడే ఒక మిత్రుడు చెప్పారు, ఒక్కొక్కసారి 6,000 7,000 పోతుంది, ఒక్కొక్కసారి 4,000 3,000కి వస్తూ ఉంది. దీన్ని ఏ విధంగా మనం స్థిరీకరించాలి, నష్టం లేకుండా చేయాలని అడిగారు. అది కూడా నేను ఆలోచిస్తున్నా. నా ఆలోచన ఒకటి, తక్కువ ఖర్చు పెట్టాలి, ఎక్కువ ఉత్పత్తి రావాలి, అదే మరి బెస్ట్ క్వాలిటీ రావాలి, ప్రపంచం మొత్తం కూడా అమ్ముకునే విధానం కావాలి. అందుకే ఈరోజు రైతు సంఘాలు ఏర్పాటు చేస్తున్నాను. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెట్టి ప్రపంచంలో ఉండే మంచి కంపెనీలు రమ్మని, ఒక్కొక్క ప్రోడక్ట్ మీరు చూస్తే వరి కావచ్చు, అదే మరి శనగలు కావచ్చు, మినుములు కావచ్చు, లేకపోతే ఇంకో పక్కన చూస్తే డైరీ కావచ్చు, లేకుంటే పండ్ల తోటలు కావచ్చు, ఇలాంటి 40-50 దాకా ఉన్నాయి. ఈ 40-50 అవసరమైన వ్యవసాయ పరిశ్రమలు పెట్టి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి మనం పండించే పంట, మనం ఉత్పత్తి చేసే వస్తువులు ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడికి పంపించాలని ఒక కార్యక్రమం ఆలోచిస్తున్నాను. దానికి కూడా తొందరలోనే శ్రీకారం చుడతాం. మొన్న 7 వాగులు చేశాం, ఈరోజు 2వ విడత ఇచ్చాం. 3వ విడత అనంతపురంలో మీరు చూస్తే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.
నేను అందుకనే ఊరు ఊర్లో మీరు చూశారు, 6 రోజులు చర్చ చేశాం, ఆ తర్వాత మళ్ళీ మహాసంకల్పం తీసుకొచ్చాం. ఇవన్నీ ఎందుకు చేశామని మీరు ఒకసారి ఆలోచిస్తే మీలో ఒక చైతన్యం రావాలి, మీ ఆదాయాన్ని పెంచాలి, మీ కష్టాలు తీరాలి, మీకు మెరుగైన జీవన ప్రమాణాలు రావాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమాలు చేశాను. సంక్షేమ కార్యక్రమాలు మీరు చూస్తే దేశంలో ఎవరూ చేయలేదు. ఈ నెలలోనే 15 ఆగస్టున జీవిత బీమా తీసుకొస్తున్నాను. అసంఘటిత కార్మికులు, రైతు కూలీలు కానీ చిన్న చిన్న పనులు చేసుకునే ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో 1,50,00,000 మందికి ఈ జీవిత బీమా తీసుకొస్తాం. 15 రూపాయలు మీరు కడితే ఎవరైనా చనిపోతే 5 లక్షలు ఇస్తాం, పూర్తిగా వికలాంగులైతే 5 లక్షలు ఇస్తాం, వార్షికంగా వికలాంగులైతే 3,70,000 ఇస్తాం, సహజ మరణం అయితే 30,000 ఇస్తాం. ఎవరైనా పిల్లలు చదువుకోవాలంటే ఇద్దరికి సంవత్సరానికి 12,000 రూపాయలు చెప్పిన ఆర్థిక సహాయం చేస్తాం. దీనికి ఎంతైనా పర్వాలేదు, ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాను. భవిష్యత్తులో మీకు ఇబ్బందులు లేని విధానం తీసుకొస్తున్నాను. ఒకప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 63 సర్టిఫికెట్లు ఇచ్చేవారు, ఎక్కడ చూసినా అవినీతి ఉండేది. ఈరోజు ధైర్యంగా చెప్తున్నారు, మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాన్ని పెట్టాం, మొత్తం కూడా కంప్యూటరైజ్ చేశారు మీ రికార్డ్స్ అన్ని, 5 నుంచి 10% తప్ప అన్ని రికార్డులు అప్డేట్ అయిపోయినాయి. రేపు ఎప్పుడైనా మీరు భూమి అమ్ముకోవాలంటే ముందుగానే సర్వే చేసి ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేస్తే ఎవరి దయాదాక్షాలు లేకుండా మీ అకౌంట్ లో మీ భూమి వేసే పరిస్థితి తీసుకొస్తాను. ఎట్లయితే షేర్ మార్కెట్ లో ఎవరైనా షేర్ కడితే వాళ్ళ భూమి వాళ్ళ పేరుతో ఉందా లేదా వాళ్ళ షేర్ ఉందా లేదా చూసుకుంటారు. అదే మరి ఒక యాప్ డెవలప్ చేస్తే మీ సెల్ ఫోన్ లో నిద్ర లేస్తే నీ భూమి నీ పేరుతో ఉందా లేదా చూసుకునే ఏర్పాట్లు కూడా చేస్తున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కరెంట్ ఉంది, ఒక యాప్ కొడితే చాలు, కరెంట్ పోతే ఎందుకు పోయింది కూడా మీకు సమాచారం ఇచ్చే పరిస్థితి. అదే మరిగా అన్ని కూడా రేపు రాబోయే రోజుల్లో పట్టణాల్లో కూడా ఎక్కడ కూడా పర్మిషన్లు కావాలంటే, ఇళ్లకు పర్మిషన్ కావాలంటే ఆన్లైన్ లో పెట్టేస్తాం, పంచాయతీలు కూడా పెట్టేస్తున్నాం. నా ఆలోచన ఒకటి, పేద వాడికి మెరుగైన సేవలు అందించాలి, ఒక్క రూపాయి అవినీతి లేకుండా చేయాలి, అది టెక్నాలజీతోనే సాధ్యం. ఒకవేళ అప్పటికి కూడా ఎవరైనా నా మాట వినకుండా ఇష్టానుసారంగా అవినీతి చేస్తే నేను ఎవరిని వదిలిపెట్టను, నాకు కావాల్సింది ప్రజలు తప్ప ఇంకొకరు కాదు. అలాంటి వాళ్ళు ఉంటే కఠినంగా యాక్ట్ చేస్తానని కూడా అని ఇస్తున్నా. అవినీతి సమాజానికి ఒక పెద్ద క్యాన్సర్ లాంటిది. ఈ అవినీతిని కానీ కంట్రోల్ చేయకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఈరోజు ఈ విధంగా చేస్తున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూశారు. డబ్బులు లేకపోయినా సిమెంట్ రోడ్లు వేస్తున్నాం, ఇప్పటికే పోయిన సంవత్సరం 4,000 కిలోమీటర్లు వేసాం, ఈ సంవత్సరం 5,000 కిలోమీటర్లు వేస్తాం, రాబోయే 3 సంవత్సరాల్లో 100% సిమెంట్ రోడ్లు వేయించే బాధ్యత నేను తీసుకుంటా. ఇంకో పక్క నేను మిమ్మల్ని కోరుతున్నా, 15,000 రూపాయలు ఇస్తాం, మరుగు దొడ్లు కట్టుకోండి. ఇది చాలా ముఖ్యం. నాగరికత పెరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మరుగుదొడ్డు కట్టుకోవాలి. నేను దీన్ని కూడా ఒక ఉద్యమంగా తీసుకుపోతున్నాను. ప్రతి ఒక్క గ్రామం 100% ODF డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది, దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత మీకు వచ్చే ఇబ్బందులు చూస్తే మీ ఆదాయం పెంచడమే. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఉంది, అందులో సప్లాన్ పెట్టాం, బీసీ సప్లాన్ పెట్టాం, కాపులకు 1,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం, కాపులకు కార్పొరేషన్ పెట్టిన ప్రభుత్వం ఒక తెలుగుదేశం తప్ప ఇంకోటి లేదు. బ్రాహ్మణుల కోసం ఒక కార్పొరేషన్ పెట్టాం. మొన్నే మహానాలు చెప్పాను, అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు ఉన్నారు, అవసరమైతే అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళకు కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చి ప్రత్యేకంగా డబ్బులు పెట్టి పూర్తిగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చాలా వరకు మీరు చూస్తే మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. నేను అందుకని రాష్ట్రంలో అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరూ
ఈ ప్రభుత్వానికి సహకరించాలి. అదే మాదిరిగా శోభారాజు పోతరాజు కాలువ ఏంటో పక్కన 350 మంది ఇండ్లు కూడా కోల్పోతున్నారు. వాళ్ళకు కూడా ఇండ్లు ఇప్పిస్తాం, ఇమ్మీడియట్ గా ఆల్టర్నేటివ్ ఇండ్లు ఇప్పించి పూర్తిగా వాళ్ళని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తూ ఈ రోజు ఇక్కడ ఉండే మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను చేసే కార్యక్రమాలు బాగున్నాయి అనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. చాలా సంతోషం. మీ ఆదరణ చూస్తున్నా, అభిమానం చూస్తున్నా, అదే నాకు మంచి టానిక్ కూడా. అందుకే ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ముందుకు పోతున్నాను తప్ప వెనక్కి తిరిగి చూసే సమస్య లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదాలు. బుక్ రిలీజ్ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బుక్ రిలీజ్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. దర్శక వీరుగా విజయం కోసం